S-Cube TV ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వ్యూ పాయింట్ ఏమిటంటే, భ్రష్టు పడుతున్న వ్యవస్థలు భంగపడుతున్న ప్రజలు ఏంటి, ఈ వ్యవస్థలు ఏంటి, ఈ ప్రజలకి వ్యవస్థలకి ఉన్న సంబంధం ఏంటన్నది మనకి టూకీగా అందరికీ తెలుసు. మన ప్రజలకు ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం మనం ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నాం, అలాగే పన్నులు కడుతున్నాం. అందరికీ తెలుసు ఈ పన్నుల ద్వారానే వ్యవస్థలు నడుస్తున్నాయని. ఏమిటి ఈ వ్యవస్థలు, ఈ ప్రజల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు? ముఖ్యంగా మన ప్రజాస్వామ్యం ప్రకారం, ప్రజాస్వామ్యం బాగా నడవాలి అంటే, ప్రజల పరిపాలన బాగా నడవాలంటే మనం ముఖ్యంగా నాలుగు స్తంభాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ది డెమోక్రసీ అని ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు నాలుగని మనం చెప్పుకుంటాం. అదే మొట్టమొదటిది చట్టసభలు, రెండవది ఎగ్జిక్యూటివ్స్ అంటే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మూడవది న్యాయ వ్యవస్థ అంటే కోర్టులు, పోలీసు వ్యవస్థ అన్నీ కలిపి ఒక న్యాయ వ్యవస్థ కింద అనుకుంటాం, నాలుగవది మీడియా. వీటికి ఒక బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటి చట్టసభలు అంటే ఎవరు, మనకి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రి దగ్గర నుంచి పంచాయతీ వార్డు మెంబర్ వరకు ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో మనకు తెలుసు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నగర మన మున్సిపల్ స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అలాగే నగర సంబంధించిన మేయర్లు కావచ్చు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఇలాగ ఇంత మొత్తం దేశం మొత్తం మీద దాదాపుగా 32 లక్షల మంది పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వీళ్ళంతా ఏంటంటే ఒక తీర్మానాలు చేయొచ్చు, చట్టాలు చేయొచ్చు. అదే మన రాష్ట్ర స్థాయిలో అయితే మనకి అసెంబ్లీ, అలాగే మన శాసన మండలి ద్వారా, అలాగే మన కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ మనకు తెలుసు. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, ఎంత ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజాప్రతినిధుల తర్వాత ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖలు, ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. దాదాపుగా కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు 27 డైరెక్ట్ కేబినెట్ మంత్రులు, అలాగే ఇండిపెండెంట్ మంత్రిత్వ శాఖలు, అలాగే సహాయ మంత్రులు, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉండి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ కూడా జీతభత్యాలతో పోషించి ఎలక్షన్ ద్వారా మనం గెలిపించుకుని, వాళ్ళకి ఓట్ల ద్వారా గెలిపించి, వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళకి జీతభత్యాలు కావచ్చు, అన్ని మన పన్నుల సొమ్ముల నుంచి మనం ప్రతిరోజు ఆ వ్యవస్థను నడపడానికి ప్రజలు పన్నులు కడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ వ్యవస్థలు మరి ప్రజలకి ఎలా ఉపయోగపడుతున్నాయి అని చూస్తే మనకి చాలా వరకు అసంతృప్తికరంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలుసున్న ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచాడు. గెలిచిన తర్వాత అతని యొక్క ఉద్దేశం మార్చుకున్నాడు. అతను గెలిచిన పార్టీకి అధికారం రాలేదు, వెంటనే అధికారం ఉన్న పార్టీకి కూడా అతను ఆలోచన మార్చుకుని వెళ్ళాడు. ఓకే, తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, మళ్ళీ గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజా సమస్యల కోసం కొంతమంది ఒక కాలనీ ప్రజలు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. అయ్యా, మా కాలనీలో సమస్య ఉంది అంటే, ఆ కాలనీలో కొద్దిగా మెజారిటీ తగ్గింది, ఆయనకి ఓట్లు వేశారు, పడిన ఓట్లలో అతనికి 30% 40% వచ్చింది, అవతల పార్టీకి 60% వచ్చింది. కానీ ఆ పార్టీ ఓడిపోయింది, కానీ ఇతను వేరే కాలనీల ద్వారా మొత్తం తోటోటలుగా ఈయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆ కాలనీ ప్రజలు సమస్య కోసం, పరిష్కారం కోసం వెళితే, మీ కాలనీలో నాకు ఓట్లు పడలేదయ్యా, ఓట్లు పడలేదు, మీకు ఎందుకు నేను సర్వీస్ చేయాలి అన్నది ఎంత దుర్మార్గం ఉంటుంది. అది వ్యవస్థలు భ్రష్టపడతాం కదా, వ్యవస్థల్ని నడిపించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా వ్యవస్థలను భ్రష్టు పట్టించే మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అతనికి అసలు ఓట్లు వేయలేదంటే వేశారు కదా, కనీసం 30% అని వేశారు కదా. అదే ప్రజలు అంతకుముందు 80% ఓట్లు అతను గెలిపించారు, తర్వాత 30-40% పడిపోయామంటే అర్థం ఏంటి? అక్కడ ఆ ప్రజలను నువ్వు పట్టించుకోకపోతే అట్లాగే జరుగుతుంది. అది పట్టించుకుని ఉంటే అది జరగదు కదా, అయినా ఆ మాట అనకూడదు కదా. ఓట్లు వేస్తేనే పనిచేస్తారా,
సరే జీతం తీసుకుంటున్నావు కదా, మా పన్నులు చుమ్ముతావు, మాకు సేవ చేయవలసిన వాడు నువ్వు, కనీస మర్యాద కూడా లేదు. ఎమ్మెల్యే ఆఫీసే కదండి, కనీసం ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే ఒక ఆఫీస్ అటెండర్ కూడా మనకు కనీస గౌరవం ఇవ్వట్లేదు. ఇంత అసలు యజమాని ఈ వ్యవస్థలకి, ఈ ప్రభుత్వానికి యజమాని ఎవరు? పన్నులు కట్టేవాడు. యజమాని వస్తున్న ఫీలింగ్ ఉండాల్సింది పోయి అటెండర్ కూడా కనీస మర్యాద ఇవ్వడు. మరి ఈ వ్యవస్థలు బస్టు పట్టడం కదా. అలాగే ఎన్ని శాఖలు ఉన్నాయి మనకి, ఇంతమంది శాఖలు, ఇంతమంది లక్షల మంది ఉద్యోగులు ఉండి ఈ రోజున ఈ వ్యవస్థలు బస్టు పట్టడానికి కారణం ప్రజల్లో అవగాహన లేక, విషయ పరిజ్ఞానం లేక. మొన్న దిశ కేసు చూసాం, వ్యవస్థలు అడుగడుగునా కూడా భ్రష్టు పడింది ఆ రోజు. లేక ఆ అమ్మాయి చనిపోదు, అతను లారీ డ్రైవర్ కాదు, క్లీనర్. అక్కడ క్లీనర్ నడుపుతుంటే చెక్ పోస్టులు దాటి వచ్చినప్పుడు చెక్ పోస్ట్ వాళ్ళు కనీసం అతనికి లైసెన్స్ ఉందా కూడా చూడలేదు. అక్కడ వ్యవస్థ భ్రష్టు పడింది, వ్యవస్థ పనిచేయలేదు. తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత అతనికి ఈ ఆర్టీఏ, అతనికి లైసెన్స్ లేకపోవడం కాదు, అక్కడ అది ఓవర్లోడ్ అయింది ఉంది ఆ లారీ. ఓవర్లోడ్ అయిన దాన్ని అనుమతించడం కూడా వ్యవస్థ భ్రష్టు పట్టింది, అక్కడ వ్యవస్థ పనిచేయాల. తర్వాత పార్కింగ్ జోన్లో కొంత నిర్ణీత సమయం వరకే ఉండాల్సింది, మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఉందంటే పట్టించుకునే నాదులు లేదు, అక్కడ వ్యవస్థ గాడి తప్పింది. ఇలాగ ఎన్ని వ్యవస్థలు ఇలా గాడి తప్పడం వల్ల, భ్రష్టు పట్టడం వల్ల ప్రజలు తలడిల్లిపోతున్నారు, వాళ్ళు అవస్థల పాలవుతున్నారు, భంగపడుతున్నారు. అలాగే ఇక ఉద్యోగులు ఏమాత్రం పనితీరు కనపరుస్తున్నారో మనకి తెలుస్తూనే ఉంది. పిఆర్సీ కావాలంటారు, మంచి పిఆర్సీ కావాలంటారు, అంటే పిఆర్సీ అంటే మంచి ప్రభుత్వ వేతనాలు కావాలంటారు. మరి మంచి సేవలు అందిస్తున్నారో లేదో వాళ్ళకి తెలియాలి, ప్రజలు కూడా తెలియాలి. ప్రజలు కూడా తెలుసు ఎంత మేరకు సేవలు అందుతున్నాయి పబ్లిక్కి అన్నది, ఎంత మేరకు వాళ్ళు ఇస్తున్నారు అన్నది పబ్లిక్ సేవలు. ఒక చిన్న పరిష్కారం, సమస్య పరిష్కారం కావాలి అంటే వాళ్ళు ఆఫీసుల చుట్టూ చక్రాలు తిరిగినా సరే చేయరు. మరి ఇవన్నీ వ్యవస్థలు పెట్టుకుంది మన కోసం కదా, ప్రజల కోసం కదా, అందుకు కదా మనం పన్నులు కట్టేది. ప్రతిరోజు ఎన్ని రకాల పన్నులు కడుతున్నామండి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని, ప్రతి వస్తువు మీద కొన్ని జిఎస్టీ పుణ్యమాని. సరే పన్నులు కడుతున్నందుకు ఒక రకంగా ఎందుకు బాధపడుతున్నారంటే సరైన సేవలు అందక, మీరు సరిగ్గా సేవలు ఈ వ్యవస్థల ద్వారా ప్రజలకు సేవలు అందితే కనుక ఖచ్చితంగా ప్రజలు బాధపడరు, పన్నులు కడతానికి బాధపడరు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పన్నులు కట్టినా సరే సేవలు సరైన దాని తగ్గ సేవలు అందట్లేదు, కాబట్టే ఈ రోజు ప్రజలు పన్నులు కడతానికి ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. వ్యవస్థలు ఇట్లా భ్రష్టుపడితే ఎన్ని రకాలుగా భ్రష్టుపడుతుందన్నది మనం పేపర్లోనే చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. ఇక మూడోది జ్యుడిషియల్, ఇక్కడ కూడా అంతే. కేవలం కోర్టు జడ్జిలు కూడా లంచాలు తీసుకున్న పరిణామాలు మనం చూస్తున్నాం. మరి అలాగే మీడియా చూడండి, ఒకప్పుడు మీడియా అంటే ఒక రకమైన పవర్ఫుల్గా ఉండేది. ఈ రోజున మీడియాని ఎవరైనా లెక్క చేస్తున్నారు సార్? పిఆర్పీల కోసం ఓ చెప్పిందే చెప్పి అన్ని అసలు విషయాల్ని ప్రజలకి ఈ వ్యవస్థల ద్వారా అందాల్సిన నాణ్యమైన విద్య, వైద్యం, ఇవన్నీ ప్రతి పనికి, ప్రతి అవసరానికి శాఖలు, మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మంత్రిత్వ శాఖలతో పాటు ప్రతి శాఖకి మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, టోటల్గా ముఖ్యమంత్రి ఎంత టోటల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చట్టజాబుల ద్వారా పనిచేస్తాడు. ఎగ్జిక్యూటివ్స్లో చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రికి సమాన హోదా ఉన్న ఎగ్జిక్యూటివ్స్లో, మరి ప్రతి శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉపశాఖలు, వాటికి మంత్రిత్వ శాఖలు, వాళ్ళ సహాయ మంత్రులు, ఇటుపక్క మంత్రులు, కేబినెట్ మంత్రులు ఉంటే ఒక పక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రతి శాఖకి హెచ్ఓడీలు, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదండి. ఇన్ని వ్యవస్థల ద్వారా ప్రజలకు ఎందుకు సరైన రీతిలో పనులు జరగట్లేదు, వాళ్ళకి సేవలు అందట్లేదు అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే ఉద్యోగులు కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు, ఈ వ్యవస్థలను నడపాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే మరి న్యాయస్థానాలు, అలాగే మీడియా, ఈ నాలుగు కూడా వాళ్ళ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించట్లేదు అన్నది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒకే వార్తని రెండు రకాలుగా చెప్తారు, ఒకే వార్త రెండు రకాలుగా ఎట్లా చెప్తారండి అంటే, వీళ్ళందరూ కూడా పార్టీలుగా విడిపోయారు మీడియా.
ప్రతి పార్టీకి ఒక మీడియా పెట్టుకోవడం, అసలైన మీడియా దాదాపుగా కనుమరుగైపోయింది. ఎక్కడన్నా అడపదడపో 10% 90% మీడియా కేవలం ఏదో ఒక పార్టీని భుజానేసుకోవడం తప్ప నిజాలని వెలికి తీయడం, ప్రజలకు అందాల్సిన సేవల గురించి మాట్లాడకుండా ఎంతసేపు చూసిన రాజకీయ నాయకుల చుట్టూ పార్టీల చుట్టూ వాళ్ళు తిప్పుతున్నారు తప్ప అంశాలని ప్రజల పట్ల, ప్రజలకు కావాల్సిన ఏమిటి, ప్రజలు ఎదగాలంటే ఏమిటి, అభివృద్ధి చెందాలంటే ఏమిటి, ఎట్లాంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకురావాలి అన్నదే వాళ్ళు చేయటం లేదు. ఇది చాలా చాలా దురదృష్టకరం. అలాగే ఈ విషయాల్లో మరి ప్రజలు ఆలోచించుకోవాలి. విజ్ఞులు విద్యావంతులు ఎంతోమంది మేధావులు ఉన్నారు, వీళ్ళంతా ప్రజలను మరి అప్రమత్తమయ్యి వాళ్ళకి అవగాహన కల్పించి కొంచెం విశ్వ పరిజ్ఞానం ఇస్తే కనుక ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తమయ్యి పరిపాలన అంటే ఏంటి, మరి పరిపాలన ద్వారా మనకు అందాల్సిన సౌకర్యాలు ఏంటి, అవసరాలు ఏంటి అన్నది మీరు ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించాలి. లేకపోతే మనం ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో చాలా అవస్థల పాలవుతాం, చాలా భంగపడతాం, తర్వాత అది ముదిరిపోయిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే నా ద్వారా ఈ సెస్పిటివి ద్వారా ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ కాలనీలో కానీ గ్రామాల్లో కానీ కాస్త ఐకమత్యంగా ఉండండి, చర్చించుకోండి, మనకు ఏమందుతున్నాయి, మరి ఎలా ఉంటుంది, రోడ్లు బాగున్నాయా లేదా, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా లేదా, మంచి నీరు తాగునీరు వస్తుందా లేదా, లేదంటే మురికి నీరు కలిసిపోయా, మరి ఆరోగ్యం పడిపోయి అనారోగ్య పాలయ్యి ఆసుపత్రులు పాలవుతే అది ఎంత నష్టం. మరి ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. చాలామంది ఓటుకు నోటు అలాగే నెస్ట్ ఉచితాలకి ప్రలోభాలకు పడిపోయి ఏదో 1,000 2,000 దానికి వాళ్ళు ఆశపడి భంగపడుతున్నారు, ఉచితాలకు అలవాటు పడుతున్నారు. కానీ మనకు ఉచితంగా రావాల్సిన విద్యకి వైద్యానికి కొన్ని 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది మాత్రం ఆలోచించుకోవాలి, ఈ విషయంలో చాలా ఆలోచించుకోవాలి. కాస్త చిన్న చిన్న మొత్తాలకే మనం ఇలాగ ఆశపడితే మనకి రావాల్సిన మొత్తాలు అంటే నాణ్యమైన విద్య వైద్యానికి కొన్ని 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాయి, అవి మనకి రాజ్యాంగం ప్రకారం ఉచితంగా రావాలి. ఉచితంగా నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన మనకి ఆరోగ్యం కావాలి, వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. ఈ వ్యవస్థలన్నీ కలిపి ప్రజలకి మంచి సేవలు అందిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించిన ఉద్యోగుల కల్పన కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, అవన్నీ కల్పించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఆ బాధ్యతని నిర్వర్తించాలి, ముందు ముందు నిర్వర్తించాలంటే ప్రజలు అప్రమత్తం అవ్వాలి, ప్రజల నుంచి డిమాండ్ రావాలి, ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. ఎప్పుడైతే ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ప్రభుత్వం ప్రజల చుట్టూ తిరుగుతుంది. అంతవరకు మనం మీరు ఆ విధంగా ఆ దిశగా ప్రజలు ఐకమత్యంతో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వారికి తగిన సేవలు మరి అందుకోవాలని చెప్పేసి సవినీయంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.